వెల్కమ్ బ్యాక్. ఆర్టీఏ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న ఫేక్ ఇన్సూరెన్స్ దందాను పోలీసులు గుట్టు రట్టు చేశారు. వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగ లాగితే డొంక కదిలినట్లయింది. హైటెక్ ర్యాకెట్ బ్లాక్ అండ్ వైట్ మార్కెట్ పిక్చర్ మొత్తం బయటకు వచ్చింది. వరంగల్ ఆర్టీఏ కార్యాలయం అక్రమార్కులకు అడ్డాగా మారింది. ఫేక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ల మోసాలకు తెరతీశారు. అమాయకులను టార్గెట్ చేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ తో లక్షల రూపాయలు స్వాహ చేస్తున్న ముఠా అరెస్ట్ కలకలం రేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వేల సంఖ్యలో నకిలీ ఇన్సూరెన్స్లు చేసి వాహనదారులను మోసం చేశారు. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఓ కేసు ఆధారంగా వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తీగలాగితే ఈ హైటెక్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 మంది అరెస్ట్ అయ్యారు. నిందితులందరూ వాహన బీమా ఏజెంట్స్ గా చలామణి అవుతూ రవాణా శాఖ దళారీలుగా పనిచేస్తున్నారు. వాహనదారులకు అవసరమైన వాహన బీమాకు సంబంధించి రెన్యువల్ చేయించడం, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్లు ఇప్పించడం చేసేవారు. ఇలా వచ్చే కమిషన్ సరిపోక ఈజీ మనీ కోసం నకిలీ బీమా రెన్యువల్స్ మొదలు పెట్టారు. వివిధ రకాల యాప్స్, సాఫ్ట్వేర్ల సాయంతో వాహన బీమా రెన్యువల్ చేయించుకునేందుకు వచ్చేవారిని మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. పాలసీ రెన్యువల్ చేయించుకున్న వాహనదారుడి వాహనం ప్రమాదానికి గురికావడంతో ఈ అక్రమ దందా వ్యవహారం బయటకొచ్చింది. రవాణా శాఖ కార్యాలయం ఆవరణలో ఈ అక్రమార్కులు ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ కార్యాలయాలపై దాడులు చేసిన పోలీసులు ఈ హైటెక్ మోసాలను గుర్తించారు. ఇప్పటి వరకు 2000 నుండి 10,000 మంది వాహనదారులను మోసం చేయడంతో పాటు సుమారు 90 లక్షల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని పోలీసులు గుర్తించారు. దీస్ ఆర్ ద ఫేక్ డాక్యుమెంట్స్. దిస్ ఇస్ ద డాక్యుమెంట్. ఇట్ ఇస్ లుకింగ్ లైక్ ఒరిజినల్. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంది. ఇఫ్ యు సీ దిస్, లాట్ ఆఫ్ దిస్ వెహికల్ లైసెన్సెస్ ప్లస్ ఆర్సీ బుక్స్ కూడా వాళ్ళ దగ్గర దొరికింది. దీస్ ఆర్ ఆల్ ఒరిజినల్ యాక్చువల్లీ. దీస్ ఆర్ ఆల్ సపోజ్ది కొత్త లైసెన్స్ కి అవసరం ఉంటే అక్కడ పోయి టెస్ట్ ఇచ్చిన తర్వాత ఇట్ ఈస్ సపోజ్ టు కమ్ బై పోస్ట్. ఆల్ ద వెహికల్ లైసెన్స్ ఈస్ సపోజ్ టు కమ్ బై పోస్ట్. బట్ వాట్ దే ఆర్ డూయింగ్, దీస్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లైక్ ద ఆర్టీ ఏజెంట్స్. ఈ స్కామ్ లో కొంతమంది ఆర్టీఏ సిబ్బంది సహకారం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు వీరి ద్వారా నకిలీ ఇన్సూరెన్స్ చేయించుకున్న వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే బాధితులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.